వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మీ ముందుకు వస్తున్న మీ కుటుంబ సభ్యుడిగా దీవించండి అంటూ గణేష్ యాదవ్ పలు గ్రామాలలో యాత్ర నిర్వహించారు. ఈ రోజు వేకోట మండలం గోనుమాకులపల్లి, చిన్న శ్యామ, నాగిరెడ్డిపల్లి, టి బండపల్లి గ్రామాలలో ప్రజలతో మాట్లాడుతూ, నా మతం మానవ మతం, నా కులం మానవ కులం, నా గుణం సేవ గుణం అంటూ ప్రజలకు ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటారని ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాడు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మీ ఆడపడుచు ఆశీర్వాదం దేవుని కావాలి సార్. కరోనా టైంలో చాలా తెగించి నేను వచ్చి కరోనా నుంచి నేను ఏమి చేసిన హాస్పిటల్ మేము ప్రాణాలు తెగించి రోడ్డు మీద ఉండింది. వీకోటలో ఆయన బ్యాచ్, మా బ్యాచ్ ప్రాణాలు తెగించున్నామమ్మా. నేను ఏమేమి చేసేది ఇంట్లో తల్లి చూసి ఆశీర్వదించండి తల్లి. నెక్స్ట్ టైం నేను ఎలక్షన్ వస్తే ఆశీర్వదించండి తల్లి. మీ దేవుని ఇవ్వండి తల్లి. సరే తల్లి, నమస్తే తల్లి. పదిహేను రోజులుగా చెప్పవస్తున్నానో అది ఈరోజు ఆ ఒక్క కోరిక ఈరోజు నాకు నెరవేరింది. ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిసారిగా నా జన ఆశీర్వాద యాత్రకి దగ్గరుండి వీకోట మండలం రావడం జరిగింది. ఆ యాత్రకి ముందుండి నడిపించింది మా వేణుని గారు మరియు మా జగదీష్ రెడ్డి గారు, రవి గారు, ఒకరి పేరు కాదు చెప్పుకోకపోతే అందరూ ఉన్నారు. ఈరోజు ఈరోజు గోనుమాకులపల్లి పంచాయతీలో బ్రహ్మరథం పట్టారు. ఈరోజు అనేక పంచాయతీలు, ఇంకా ఒక పంచాయతీ ఇంకా అనేక పంచాయతీలు ఇంకా ఈరోజు వచ్చి నాకు ఆశీర్వదించినటువంటి గోనుమాకులపల్లి పంచాయతీ ప్రతి గ్రామస్తులకి, ప్రతి ఒక్క కుటుంబాలకి పేరు పేరున శ్రీశ వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఈ యొక్క యాత్రని మొట్టమొదట రావాల్సిన యాత్రని కొన్ని అనివార్య కారణం వల్ల పోలీసులు అడ్డుకున్నారు. మా గాడీలు ఎక్కడ పడితే అక్కడ మనుషులు రాకూడదని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మేము చేస్తే మీకెందుకండి భయం నాయకులారా? మేము ఎవరిని విమర్శించలేదు, మిమ్మల్ని మేమేం తిట్టలేదు. అలా తిట్టాలంటే ఎన్నో సమస్యలు ఉంది. ఇక్కడ ఈరోజు ఇన్ని గ్రామాల్లో పర్యటించాను. గోనుమాకులపల్లి పంచాయతీలో ఎలాంటి దిక్కు లేనిది. చాలామందికి పెన్షన్ రావట్లేదు. ఎందుకమ్మంటే మాకు ఎవరు పెన్షన్, ఒక్కొక్కరు 4-5 అప్లికేషన్లు పెట్టుకున్నా పెన్షన్ రాలేదంటున్నారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి, నేను వచ్చిన వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినారు కాబట్టి, నాకు బ్రహ్మరథం పట్టినటువంటి గోనుమాకులపల్లి పంచాయతీ గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నాకు మొట్టమొదటి ఇంకా దాదాపు 2 ఏళ్ళుగా సహాయాలు చూసినట్టు మా వేణుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా రవి గారికి కానీ, మా ఈ బండపల్లి గ్రామస్తులు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి వచ్చి నమస్కరిస్తూ మా వేణుగారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు జన ఆశీర్వాద యాత్ర అని
మన ప్రియతమ నేత పేదల పాలిటి పెన్నిధి పరుగు వర్గాల ఆశాజ్యోతైనటువంటి మన గణేష్ యాదవ్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా పొలమనేరు నియోజకవర్గం మా వి కోట మండలంలో బోనమా గన్నపల్లి పంచాయతీలో మొట్టమొదటి రోజు ఈరోజు ఇంత ఘనంగా ఇంత జనాలు ఆశీర్వదించినారంటే ఒక్క చరిత్ర కలిగిన వి కోట మండలంలో నిన్న. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అన్నగారు పేద ప్రజలకు సేవ చేయడానికి ముందు వరుసలో ఉంటారని సౌనీయంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.